హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శివచంద్ర అర్జున టెక్ సొల్యూషన్స్. ఈరోజు మీకోసం పీసీని ఎలా అసెంబుల్ అండ్ డిసెంబుల్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ చూసారా, ఇది నా పీసీ. ఇది మీకు ఎలా ఫస్ట్ డిసెంబుల్ చేయాలో చూపిస్తాను, తర్వాత ఎలా అసెంబుల్ చేయాలో కూడా చూపిస్తాను. అంటే ఫస్ట్ అన్ని కనెక్షన్స్ అన్నీ విప్పి చూపిస్తాను, ఆ తర్వాత మొత్తం అన్ని మళ్ళీ అసెంబుల్ చేస్తాను. అంటే అన్ని కనెక్షన్ ఇచ్చి విత్ ప్రూఫ్ చూపిస్తాను, అది నడుస్తుందా నడుస్తలేదా, అంటే వర్క్ అవుతుందా వర్క్ అవుతలేదు. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను. పైన చూసారా, అది డివిడి ర్యామ్ అంటారు. అక్కడ రీస్టార్ట్ బటన్ ఉంది చూసారా, అక్కడ రీస్టార్ట్ బటన్, యూఎస్బి అవన్నీ ఉంటాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మీకు ఫస్ట్ ఎస్ఎంపిఎస్ ఉంటుంది, తర్వాత కింద యూఎస్బి కేబుల్స్, నెక్స్ట్ కింద విజిఐ కేబుల్ ఉంటుంది. ఇలా మొత్తం కేబుల్స్ ఉంటాయి. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఈ ఫోటోలో మీకు అన్నీ ఎలా ఉంటాయి అనేది, ఒక్కొక్క కేబుల్ ఒక్కొక్క పోర్ట్, ఆ ఫీమేల్ పోర్ట్స్ అన్నమాట. సో మీకు ఫస్ట్ ఇది క్యాబినెట్ అంటారు, అంటే ఖాళీ డబ్బా అన్నమాట. ఖాళీ డబ్బాలోనే మనం మదర్ బోర్డు పెట్టి అన్ని చేస్తాం. ఫస్ట్ స్టార్ట్ బటన్ నొక్కి స్టార్ట్ చేస్తాను. నేను స్టార్ట్ చేయగానే మీకు ఇలా స్టార్ట్ అవుతుంది విండోస్ అనేది. ఫస్ట్ మీకు చూపెట్టాలి కదా, అసలు మీకు వర్క్ అవుతున్న కంప్యూటర్ని నేను డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేస్తున్నా లేదా అనేది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నా సిస్టమ్ వర్క్ అవుతుంది కాబట్టి ఆన్ అవుతుంది. ఇది మానిటర్ అంటారు ఫస్ట్, అంటే మనం ఏదైతే చూస్తామో విజువల్ చూస్తామో దాన్ని మానిటర్ అంటారు. ఇక్కడ చూపించినట్టయితే సో ఇక్కడ చూసారా వర్క్ అవుతుంది నా సిస్టమ్. వర్క్ అవుతున్న సిస్టమ్ని నేను ఫస్ట్ షట్ డౌన్ చేసి తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ప్రతి ఒక్క పవర్ కేబుల్ అన్ని కేబుల్స్ పీకేసి అంటే డిస్కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా డిసెంబుల్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు పవర్ కేబుల్ తీయండి, తర్వాత విజిఏ, ఇది విజిఏ పోర్టు, ఆ విజిఏ కేబుల్ని తీయండి. ఎందుకంటే పవర్ పోర్టే ఫస్ట్ ఎందుకు తీయాలంటున్నంటే ఫస్ట్ పవర్ రావద్దు మన సిస్టమ్కి, లేకపోతే అర్త్ లేకపోతే సిస్టమ్ షాక్ కొడుతుంది అన్నమాట. తర్వాత ఇవి యూఎస్బి కేబుల్స్, యూఎస్బి కేబుల్స్ తీసేసి ఇక్కడ మనం సిస్టమ్ని పక్కకు తీసుకొచ్చి అంటే సిపియుని పక్కకు తీసుకొచ్చి దాన్ని డిస్కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకు ప్రతి ఒక్క పార్ట్ తెలవాలి కదా. ఫస్ట్ ఉన్నది ఎస్ఎంపిఎస్ అన్నమాట. ఎస్ఎంపిఎస్ ఎందుకు వాడతామంటే పవర్ మన సిస్టంలోకి రావాలి కాబట్టి. అది మామూలుగా ఏసీ అని ఉంటుంది, ఆల్టర్నేట్ కరెంట్ అన్నమాట. అంటే అది 230 వోల్ట్స్ ఉంటుంది. పైన ఉన్న స్విచ్ ఆన్ ఆఫ్ అని ఇక్కడ ఉన్నాయి చూసారా. ఇప్పుడు యూఎస్బిలో వస్తున్నాయి కానీ పాతకాలంలో అంటే ఓల్డెన్ డేస్ ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి. అవేంటివంటే పిఎస్2 కేబుల్స్ అన్నమాట, మౌస్కి కీబోర్డ్కి అలా వస్తాయి. తర్వాత విజిఏ కేబుల్ పైన ఉన్నది కింద ఉన్నది. మీ గ్రాఫిక్ కార్డ్ ఉన్నట్లయితే కింద ఉంటుంది విజిఏ పోర్ట్, ఒకవేళ గ్రాఫిక్ కార్డ్ లేకపోతే పైననే ఉంటుంది చూడండి ఇది అన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి యూఎస్బి పోర్ట్స్ అన్నమాట, ఫీమేల్ పోర్ట్స్ అంటారు. మనం వైర్ కనెక్ట్ చేస్తే మాత్రం అది మేల్ పోర్ట్స్ అంటారు. ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి. దాని పక్కన చూసినట్టయితే ఇది ఈథర్నెట్ కేబుల్, అంటే మనం నెట్ కనెక్ట్ చేస్తాం కదా వైర్, ఆ వైర్ అన్నమాట. ఇక్కడ మూడు చిన్న హోల్స్ ఉన్నాయి కదా, అవి ఎందుకంటే ఒకటి వెబ్ క్యామ్ కనెక్ట్ చేసుకోనిక అంటే మైక్రోఫోన్కి పనిచేస్తుంది, ఇంకొకటి మన స్పీకర్స్కి పనిచేస్తుంది, ఇంకొకటి మామూలుగా ఏదన్నా మనం క్యామ్ పెట్టుకుంటా అంటే క్యామ్ కూడా వర్క్ చేస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మన ప్రింటర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే హెచ్డిఎంఐ కేబుల్, మీకు ఫోటోలో కనబడేది ఇది మామూలుగా మనకు మానిటర్ కనెక్ట్ చేసుకోవచ్చు, ప్లస్ టీవీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఓవర్గా చూసినట్టయితే ఇవి బ్యాక్ సైడ్ పోర్ట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది క్యాబినెట్ అంటారు. ఫస్ట్ నేను ఫస్ట్ 2 నట్స్ ఉంటాయి, ఆ నట్స్ ఇప్పేస్తాను, అంటే స్క్రూస్ అన్నమాట. నేను 2 పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది, అవన్నీ నేను ఇప్పుడు రిమూవ్ చేశాను. ఇప్పుడు నేను పైన క్యాబినెట్ యొక్క డోర్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే ఫస్ట్ మదర్ బోర్డు కనబడుతుంది, అందులో పార్ట్స్ కనబడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే ఇది పైన వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ చూపిస్తే పైన టాప్ అంటారు, కింద డౌన్ అంటారు, లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫ్రంట్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ మదర్ బోర్డు కనబడుతుంది చూసారా. ఇక్కడ మదర్ బోర్డులో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఎస్ఎంపిఎస్ ఉంది చూసినట్లయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ఎంపిఎస్లో డిఫరెంట్ మనకు డీటెయిల్స్ కనబడతాయి. ఆ ఎస్ఎంపిఎస్ ఎంత ఓల్టేజ్ వస్తుంది, ఎంత కరెంట్ వచ్చి ఎంత మన పవర్ సప్లై అవుతుందని. ఆ తర్వాత దాని నుంచి మనకు చిన్న కనెక్షన్ ఉంటుంది ఎస్ఎంపిఎస్ నుంచి, అంటే మదర్ బోర్డు ఫస్ట్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఇస్తే ఆ మదర్ బోర్డ్ నుంచి డిఫరెంట్ కాంపోనెంట్స్కి మనం పవర్ సప్లై ఇవ్వచ్చు. అక్కడ నుంచి ఆ డిస్క్, ఇక్కడ నేను ఎస్ఎస్సి వాడుతున్నాను, అక్కడ నుంచి ఆ డ్రైవ్కి,
ఇలా ఒక్కొక్క దానికి పవర్ సప్లై వస్తుందన్నమాట. అక్కడ నుంచి నెక్స్ట్ కూలింగ్ ఫ్యాన్, ఆ కూలింగ్ ఫ్యాన్ కింద ప్రాసెసర్ ఉంటుందన్నమాట. ఆ ప్రాసెసర్ హీట్ కాకుండా ఉండడానికే ఇదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత వచ్చేసి ఇది ర్యామ్ అంటారు కింద. ఇక్కడ మీరు నెక్స్ట్ చూసినట్టయితే గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. ఎవరన్నా గేమ్స్ ఆడేవాళ్ళు నెక్స్ట్ వీడియో క్లారిటీ స్ట్రగ్ కాకుండా ఉండాలంటే అది వాడతారు, లేకపోతే వాడలేరు. ఇష్టం ఉంటే వాడతారు, లేకపోతే లేదు. ఇక్కడ పీసీకి కనెక్షన్స్ ఉంటాయి కదా, అవి ఎస్ఎంపిఎస్ నుంచి వస్తాయి, అంటే పవర్ సప్లై. అక్కడ నుంచి వచ్చే కేబుల్స్ అన్నీ మనం డిస్కనెక్ట్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే పవర్ ఫస్ట్ మనం ఆఫ్ చేసుకోవాలి ఇందులో. తర్వాత మనం మిగతా కనెక్షన్స్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేశాక ఇక్కడ 24 పిన్ పవర్ కేబుల్ వస్తుంది నాకు తెలిసినంత వరకు. అది చాలా జాగ్రత్తగా తీయాలి, దానికి హ్యాండిల్ కూడా ఉంటుంది. ఇవి చాలా సెన్సిటివ్ ఉంటాయి కేబుల్స్, సో చాలా స్మూత్గా తీయాలి. తర్వాత ఇంకో పిన్ ఉంటుంది, దీనికి కూడా హ్యాండిల్ ఉంటుంది. చూడండి హ్యాండిల్ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి ఇగో ఇలా ఉంటుంది. సో అవి స్మూత్గా తీసినట్టయితే తర్వాతకు మనం ఎస్ఎంపిఎస్ నుంచి తీసినట్టే పవర్ సప్లై కేబుల్స్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి మనం క్యాబినెట్కి స్టార్ట్ది రీస్టార్ట్ది యూఎస్బి కేబుల్స్ ఉంటాయి, తర్వాత అవి తీసేయండి, ఎందుకంటే మధ్యలో ఇవి తీస్తుంటే తెగిపోవచ్చు. అవి కూడా స్మూత్గా ఉంటాయి. తర్వాత మిగతా పిన్స్ అన్నీ కొంచెం హార్డ్గానే ఉంటాయి. ఇలా తీసేసినాక 4-5 పిన్స్ ఉంటాయి, అన్నీ తీసేస్తున్నాను చూడండి. ఇవి 1 or 2 పిన్స్ ఉంటాయి, ప్రతిదానికి 2 వైర్స్తో డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి. ఒకటి రీసెట్ లాగా, ఒకటి స్టార్ట్ లాగా, ఒకటి యూఎస్బి లాగా. నెక్స్ట్ ముందు ఒకవేళ ఎల్ఈడీస్ ఉంటే, ఎల్ఈడీస్ వెలుగుతూ ఉంటే అంటే ఆన్ ఉంటే రావాలనుకుంటే అవి కూడా ఉంటాయి. నెక్స్ట్ రీసెట్కి ఇగో చూడండి, రీసెట్కు దానిపైన రాసే ఉంటుంది డిఫరెంట్ వైర్స్ డిఫరెంట్గా ఉంటాయని. సో ఇక్కడ చూసినట్టయితే మన నెక్స్ట్ మనకు ఇది ఎస్ఎస్డి, నేను వాడేది హార్డ్ డిస్క్ వాడతలేను, హార్డ్ డిస్క్ కూడా వాడతాను, అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. బట్ కనెక్షన్స్ మాత్రం సేమ్ ఉంటాయి ఎస్ఎస్డికి హార్డ్ డిస్క్కి. ఒక సాటర్ కేబుల్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక పవర్ కేబుల్ ఉంటుంది ఎస్ఎంపిఎస్ నుంచి. ఇది హ్యాండిల్ ఇలా పట్టుకొని అంటే నొక్కేసి తీయాలి అది మన సాటర్ కేబుల్. పవర్ కేబుల్ మామూలుగా తీసిన వచ్చేస్తుంది. ఆ తర్వాత 2 కేబుల్స్ ఎస్ఎస్డికి ఏవైతే కనెక్ట్ ఉన్నాయో, సాటర్ కేబుల్ ఒకటి మదర్ బోర్డ్ కనెక్ట్ అయి ఉంటుంది, ఆ మదర్ బోర్డ్ నుంచి తీసేయండి, సేమ్ హ్యాండిల్ నొక్కండి, తర్వాత తీయండి. సాటర్ కేబుల్స్ చాలా ప్రైజ్ ఉంటుంది, ఈజీగా తీయండి, స్మూత్గా డీల్ చేయండి. ఆ తర్వాత ఇంకొక సాటర్ కేబుల్ వచ్చేసి మన డివిడి వేసేది ఉంటుంది కదా, డివిడి రోమ్, అది తీయండి. హ్యాండిల్ దానికి కూడా ఉంటుంది, నొక్కి తీవండి. ఇంకొకటి సేమ్ దీనికి హార్డ్ డిస్క్లో ఉన్నలాగానే పవర్ కేబుల్ ఉంటుంది, అది కూడా అది నొక్కి తీయండి, ఇలా నొక్కి తీయండి. సో మీరు స్మూత్గా తీసినట్టయితే ఈజీగా ఉంటుంది. పవర్ కేబుల్స్ తీసుకొని నేను సైడ్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనం ఈ పార్ట్ ఈ సాటర్ కేబుల్ ఉన్నా కదా పక్క పెట్టేశాను. ఇది వచ్చేసి ర్యామ్ అంటారు. ఆ ర్యామ్ ఎలా తీయాలంటే మనం స్మూత్గా ఇక్కడ అక్కడ అటు సైడ్ ఇటు సైడ్ హ్యాండిల్ ఉంటుంది అన్నమాట, అవి తీసి ఇక్కడ ర్యామ్ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. ఇక్కడ తీసేస్తే అయిపోతుంది. ర్యామ్ నాకు వచ్చేసి ఒక నాచ్ ఉంటుంది, నా DDR4 అన్నమాట, DDR4 4GB ర్యామ్. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రాఫిక్ కార్డ్ అని చెప్పాను కదా. తర్వాత ఇది కూలింగ్ ఫ్యాన్. ఫస్ట్ నేను గ్రాఫిక్ కార్డ్ని నేను రిమూవ్ చేస్తాను, ఎందుకంటే గ్రాఫిక్ కార్డ్ కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది ర్యామ్ లాగానే. సో నేను ఇక్కడ స్క్రూ విప్పేశాను, రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా సేమ్ ర్యామ్ లాగానే స్విచ్చెస్లు ఉంటాయి, స్విచ్చెస్ మనం కిందికి నొక్కేసి స్మూత్గా మనం గ్రాఫిక్ కార్డ్ని తీయాలి. సో చూసినట్టయితే ఇది గ్రాఫిక్ కార్డు ఇలా ఉంటుంది, మనం సేమ్ ర్యామ్ ఎలా ఉంటుందో అలానే. ఇక్కడ మనం ఒక నాచ్ చూసుకోవచ్చు. ఇటు సైడ్ చూసినట్టయితే మనము చెప్పాను కదా గ్రాఫిక్ కార్డు ఉన్నవారు విజయ్ పోర్ట్ ఇక్కడ చేయాలని. నెక్స్ట్ HDMI పోర్ట్ ఉంటుంది, నెక్స్ట్ ప్రింటర్ కానీ ప్రాజెక్టర్కి ఎక్కువ యూజ్ చేస్తారు ఇది. నెక్స్ట్ ఇది పెట్టేసుకుంటాను నేను. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే కూలింగ్ ఫ్యాన్ ఉంది కదా, ఆ కూలింగ్ ఫ్యాన్ని నేను రిమూవ్ చేయను, ఎందుకంటే అది మళ్ళీ స్క్రూస్ ఇప్పాలి చాలా టైం పడుతుంది. సో తర్వాత వచ్చేసి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది, ఆ కనెక్షన్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఆ కనెక్షన్, ఆ కనెక్షన్కి 1, 2, 3, 4 పిన్స్ ఉంటాయి అన్నమాట, ఫీమేల్ పిన్స్. దానికి మేల్ పిన్స్కి పెట్టేస్తే అయిపోతుంది.
ఆ తర్వాత మనకు డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ పార్ట్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే మన పవర్ కేబుల్స్ ఉంటాయి కదా, ఆ పవర్ కేబుల్స్ ఇక్కడ కనెక్ట్ చేయాలి 24 పిన్స్ ఇవి. ఆ కనెక్ట్ చేసుకున్నట్టయితే మనం పవర్ సప్లై వస్తుంది. తర్వాత ఇంకా 4 పిన్స్ది ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ పవర్ సప్లై దీంతో పాటే వస్తుంది. తర్వాత సాటా కేబుల్స్ ఉంటాయి, సాటా పాటా కేబుల్స్, అవి మనం హార్డ్ డిస్క్కి మరియు ఎస్ఎస్డీ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇవి ర్యామ్స్ అనమాట, ర్యామ్ పోర్ట్స్. ఇక్కడ ర్యామ్ కనెక్ట్ చేయాలి. ఇది పీసీఐ పోర్టు. పీసీఐ పోర్ట్ అంటే గ్రాఫిక్ కార్డ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి అవుట్పుట్ పోర్ట్స్. తర్వాత ఈ కూలింగ్ ఫ్యాన్, కూలింగ్ ఫ్యాన్ కింద మన ప్రాసెసర్ ఉంటుంది, సిపియు అంటారు దాన్ని. ఆ ప్రాసెసర్కి మనం కూలింగ్ ఫ్యాన్ పెడతాం. తర్వాత ఇది మనం సౌత్ బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్ అని ఉంటాయి. సౌత్ బ్రిడ్జ్ ఇది, దాని కిందనే నార్త్ బ్రిడ్జ్ ఉంటుండొచ్చు. ఇది బయోస్ చిప్. ఆ చిప్ ఎందుకు వాడతారంటే మనం టైం ఆగిపోకుండా, మనం షట్ డౌన్ అయినా కానీ టైం ఆగిపోకూడదు కాబట్టి మనం సెల్ వాడతాం, ఇది బయో చిప్ అంటారు. తర్వాత మన పోర్ట్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ పోర్ట్స్, అవన్నీ డిఫరెంట్గా యూస్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇది ఐసీ అంటారు. ఐసీ డిఫరెంట్గా ప్రాసెసర్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇది చిన్న ఐసీ. పెద్ద ఐసీ మొత్తం వచ్చేసి మనం ప్రాసెసర్ అంటాము, అది కూడా ఐసీఏ. అది మన కూలింగ్ ఫ్యాన్ కింద ఉంటుంది. మన మదర్ బోర్డు మీద మొత్తం చూసుకుంటుంటే మనం ఇదే ఐసీస్ ఉంటాయి. చూసుకున్నట్టయితే మీకు అన్ని మెయిన్ పార్ట్స్ చెప్పేశాను, మెయిన్ మెయిన్ అన్నీ. ఇక్కడ ఎస్ఎంపిఎస్ అని చెప్పాను కదా, ఎస్ఎంపిఎస్కి ఫస్ట్ పవర్ సప్లై చేయాలి. ఇక్కడ మనం సాటా కేబుల్స్, గ్రాఫిక్ కార్డు, ఎస్ఎస్డి, నేను ఎస్ఎస్డి వాడతాను. నెక్స్ట్ ఇక్కడ ర్యామ్, ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్వి ఇవి. ఇంకా వేరే కనెక్ట్ చేసుకోవాలంటే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి మన క్యాబినెట్కి వస్తాయి, మన యూఎస్బి కనెక్ట్ చేసుకోవడానికి, స్టార్ట్, మన నెక్స్ట్ మైక్రోఫోను, ఇయర్ ఫోను, ఎల్ఈడి రీస్టార్ట్ బటన్కి ఉంటాయన్నమాట. అవి మన మదర్ బోర్డ్కి సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మనం వస్తుందేమో చెక్ చేసుకోవాలి ఫస్ట్, ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు అసెంబుల్ చేసుకుందాం. ప్రాసెసర్ చెప్పాను కదా నేను, విప్పి చూపానని. సో ఫస్ట్ మనం అసెంబుల్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఇవి పెట్టేయాలి. ఏంటంటే అవి మనం క్యాబినెట్కి వస్తాయి కదా, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి యూస్ అవుతుంది. ఇది ఏంటంటే మన స్విచ్, పవర్ స్విచ్ కోసం, అంటే స్టార్ట్ బటన్ ఉంటుంది కదా దాన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇవి కరెక్ట్గా చూస్తుండండి, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి మనం రీసెట్ది లేకపోతే పవర్ ఎల్ఈడి ఉంటుంది కదా, ఎల్ఈడి చూడాలి కాబట్టి ఎల్ఈడిది కనెక్ట్ చేస్తున్నాను నేను. ఎల్ఈడి కనెక్ట్ చేశాక నెక్స్ట్ రీసెట్ది చేస్తాను నేను. రీసెట్ది మన నెక్స్ట్ మన యూఎస్బి చేయాలి కదా, యూఎస్బికి ప్లస్ మైనస్ ఉంటాయి మన, లేకపోతే మనం యూఎస్బి డైరెక్ట్ పిన్స్ ఉంటాయి, లేదంటే మన రీసెట్కి కూడా ప్లస్ మైనస్ ఉంటాయి. అంటే మనం పాజిటివ్ నెగిటివ్ కూడా రెండు ఉంటాయి కాబట్టి అవి 4 కనెక్ట్ చేసుకున్నాను నేను. 4 కనెక్ట్ చేసుకున్నాక చూడండి ఒకసారి, ఓకేనా. ఇప్పుడు యూఎస్బి కనెక్ట్ చేయాలి కాబట్టి డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి, ఇవి కొంచెం వేరే ఉంటాయి. చూడండి ఇక్కడ 1 పోర్ట్ లేదు, అంటే 1 పిన్ పెట్టనిక లేదు. అలాంటి పిన్ మన మదర్ బోర్డులో ఎక్కడ లేదో చూసుకోవాలి. ఇక్కడ నాకు కనిపించింది చూడండి, దానికి 1 పిన్ లేదు. సేమ్ ఆ పిన్ లేనిది మనం పెట్టేసేయాలి, అది ఏ ప్లేస్ లేదో చూసి పెట్టాలి, లేకపోతే ఆ పిన్స్ డ్యామేజ్ అవుతాయి. నెక్స్ట్ మనం ఇంకో యూఎస్బి పోర్ట్ ఉంది కదా, ఆ పోర్ట్కి ఇంకో సేమ్ డిఫరెంట్గా ఉంటుంది, సేమ్ ఉండదు ఒక్కొక్క పోర్ట్కి. ఇక్కడ చూసినట్టయితే సెకండ్ పిన్ లేదు, ఆ సెకండ్ పిన్ ఎక్కడ లేదో మన మదర్ బోర్డ్లో చూసుకొని పెట్టేశాను నేను. ఆ తర్వాత మనం ర్యామ్ పెట్టాలి కదా, మనం ర్యామ్ వచ్చేసి నాది DDR4 అని చెప్పాను కదా, 4GB ర్యామ్. ఇక్కడ నాచ్ వచ్చేసి 1 ఉంది, ఆ నాచ్ చూసుకొని మనం ఆ స్లాట్లో, ర్యామ్ స్లాట్లో పెట్టేయాలని. పెట్టేశాక ఆ పిన్స్ ఉంటాయి కదా, పిన్స్ అంటే ఆ స్విచ్చెస్ గట్టిగా నొక్కేస్తే లోపలికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనం గ్రాఫిక్ కార్డ్, ఈ గ్రాఫిక్ కార్డ్ని ర్యామ్ తర్వాత పెట్టేస్తున్నాను నేను. ఆ పీసీఐ స్లాట్ అంటే మనం ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా పెట్టించుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. నేను పీసీఐ స్లాట్లో పెట్టేశాను, సేమ్ స్విచ్ నొక్కేసాను. తర్వాత స్క్రూ ఫిట్ చేస్తాను చూడండి, స్క్రూ ఫిట్ చేశాక మనం ఓకే నార్మల్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే చూసుకుంటే మన సాటా కేబుల్స్, ఎందుకంటే ఇవి స్మూత్గా ఉంటాయి, మనం ఫస్ట్ స్మూత్వి హ్యాండిల్ చేయాలి. మనం డిసెంబుల్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ హార్డ్వి డిసెంబుల్ చేయాలి, తర్వాత మనం అసెంబుల్ చేసేటప్పుడు మాత్రం స్మూత్వి ఫస్ట్ అసెంబుల్ చేయాలి.
ఇక్కడ హార్డ్ డ్రైవ్కి ఒక సాటా కేబుల్, నెక్స్ట్ మనకు డివిడి రోమ్కి మనం ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ నేను డివిడి రోమ్కి ఇచ్చాను చూడండి. ఆ తర్వాతకు మనకు ఎస్ఎస్డి నేను వాడుతున్నాను కదా, ఒకవేళ మీరు హార్డ్ డిస్క్ వాడుతున్నారైతే సేమ్ పోర్ట్స్ ఉంటాయి, సేమ్ సాటా కేబుల్తే, కాకపోతే అది చిన్నగా ఉంటుంది మన ఎస్ఎస్డి అనేది. నెక్స్ట్ మన హార్డ్ డిస్క్ అనేది కొంచెం లావుగా ఉంటుంది, అంతే డిఫరెన్స్. చూసినట్టయితే ఇక్కడ మనం టూ పోర్ట్స్ ఉన్నాయి, ఇది హార్డ్ డిస్క్, ఇది సేమ్ అక్కడ నొక్కేసి పెట్టేస్తే అయిపోతుంది. నేను ఇక్కడ ఎస్ఎస్డి వాడుతున్నాను కాబట్టి ఎస్ఎస్డికి పెట్టేస్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ రెండు చూపించాను, కన్ఫ్యూజ్ కాకండి. హార్డ్ డిస్క్ అంటే ఏంది, ఎస్ఎస్డి అంటే ఏంది. ఎస్ఎస్డి కొంచెం ఫాస్ట్ ఉంటుంది, ప్లస్ హై రేట్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మనం పవర్ కేబుల్స్ అన్నీ పెట్టేశాము కాబట్టి పవర్ కేబుల్స్ ఇచ్చేసి మనం పవర్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను పవర్ కేబుల్స్ ఇచ్చేస్తున్నాను చూడండి. తర్వాత మనం మన ఎస్ఎస్డికి ఇది ఇవ్వలేదు కదా, మనం మర్చిపోయాను. మన ఎస్ఎస్డికి ప్లస్ డివిడికి రెండింటికి మనం ఫస్ట్ ఇవి ఇచ్చేసేయాలి, ఎందుకంటే పవర్ సప్లై కావాలి కాబట్టి. ఆ పవర్ సప్లై దానికి ఇచ్చేసాక మనం నెక్స్ట్ మనం మదర్ బోర్డ్కి పవర్ సప్లై వేయాలి, నెక్స్ట్ ఎస్ఎస్డికి, నెక్స్ట్ హార్డ్ డిస్క్ ఉంటే రెండు పవర్ సప్లైస్ ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఇక్కడ నాచ్ ఉంటుంది, ఆ నాచ్ చూసుకొని ఇవ్వండి. అలా చూసుకోకుండా డైరెక్ట్ ఇచ్చేస్తే మాత్రం మీకు తర్వాత ఇబ్బంది అవుతుంది. ప్రైస్ హై ఉంటుంది సాటాకి, నెక్స్ట్ హార్డ్ డిస్క్ యొక్క ప్లేట్కి. సో మనం ప్లేట్ ఖరాబ్ కాకుండా ఇవ్వాలి. ఎస్ఎస్డి ప్లేట్ ఖరాబ్ అయితే మాత్రం తర్వాత మనం కొత్త ఎస్ఎస్డీయే కొనాలి, అందులో ఉన్న డేటా లాస్ అవుతుంది, దాని ప్లేట్స్ దొరకవు. అదే హార్డ్ డిస్క్ అయితేనేమో ప్లేట్ దొరుకుతుంది, బట్ హై రేట్ ఉంటుంది. నెక్స్ట్ పవర్ కేబుల్ ఇచ్చేసాను మన ఫ్యాన్ పక్కన. నెక్స్ట్ మనం 24 పిన్ అని చెప్పాను కదా, ఆ 24 పిన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. నాకు తెలిసినంతవరకు 24 పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ మనం హ్యాండిల్ పట్టుకొని మనం నొక్కేయాలి, గట్టిగా పెట్టాలి, మళ్ళీ నెక్స్ట్ టైం మనం వీడిపోకుండా, అంటే మళ్ళీ ఒకవేళ డిసెంబర్ అయితే పీసీ ఆగిపోతుంది. సో మొత్తం మనం అన్ని కనెక్షన్ చేసామని అనుకుంటున్నాను. మనం ఎస్ఎంపిఎస్ నుంచి పవర్ సప్లై ఇచ్చేసాము, నెక్స్ట్ మదర్ బోర్డ్ నుంచి మొత్తం ఇచ్చేసాం. సో సక్సెస్ అయిపోయింది మనది. తర్వాత క్యాబినెట్ యొక్క డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ క్లోజ్ చేసేయండి. తర్వాత మనం స్క్రూ ఫిట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ నేను స్క్రూ కూడా ఫిట్ చేస్తున్నాను చూడండి. స్క్రూ మనం స్క్రూ డ్రైవర్ లాగా యూజ్ చేయకుండా కూడా మనం సింపుల్గా చేసేయచ్చు. ఆ తర్వాత నేను 2 స్క్రూస్ చేస్తున్నాను, నీకు 1 స్క్రూయే చూపించాను. తర్వాత విజిఓ పోర్టు మనం పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా పవర్ సప్లై లాస్ట్ ఇవ్వాలి, అప్పుడు మనం ఫస్ట్ తీసేసినాం లాస్ట్ ఇవ్వాలి, ఆపోజిట్ చేయాలి అసెంబ్లీ డిసెంబ్లీకి అనేది. ఇది ఈథర్నెట్ పోర్టు, ఈథర్నెట్ కనెక్షన్ రానిక నాకు. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం యూఎస్బి పోర్ట్స్, మౌస్కి, నెక్స్ట్ కీబోర్డ్కి యూఎస్బి పోర్ట్స్ ఇవ్వాలి. ఒకవేళ మీకు PS2 కూడా కొంతమంది వాడతారు, ఓల్డ్ కీబోర్డ్స్, అవి ఎస్ వాళ్ళకి అవి ఇచ్చేయచ్చు. తర్వాత అన్ని కనెక్ట్ చేసేసాక నేను పవర్ కేబుల్ ఇచ్చేస్తున్నాను. పైన స్విచ్ ఉంటుందని చెప్పాను కదా, అది ఆన్లో ఉండాలి. ఆన్లో లేకుండా స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదు, నాది ఆఫ్లో ఉందో ఆన్ చేసుకుంటాను చూడండి, లేకపోతే డిఫరెన్స్ ఉంటుంది. ఆన్ కాకపోతే మన టెన్షన్గా ఫీల్ అవుతారు. తర్వాత నేను ఆడియోది ఉంది కదా, ఆడియోది కూడా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకోవాలి ఎక్కడ వస్తుంది అనేది. నాకు సెంటర్ దానికి వస్తుంది, అక్కడ మనకు పిక్చర్ కనబడేదానికి ఈజీగా అర్థమవుతుంది. కొంతమందికి క్యాబినెట్కి పిక్చర్ కనబడదన్నమాట. సో నేను అంతా ఓకే చేసేసుకున్నాను. ఇది నా క్యాబినెట్, పైన హార్డ్ డిస్క్, నెక్స్ట్ స్టార్ట్ బటన్, నెక్స్ట్ యూఎస్బి పోర్ట్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు హెయిర్ ఫోన్స్, అవన్నీ చూసుకున్నట్టయితే ఇక్కడ నా మానిటర్. ఆ మానిటర్ ఆన్లోనే ఉంది చూడండి, కింద ఆరెంజ్ లైట్ పడింది, ఆన్ ఉన్నట్టు. కొన్ని మానిటర్స్కి ఆరెంజ్ లైట్ పడలేదని ఆన్ లేదని కొట్టుకోండి, డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి నేను స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ప్రూఫ్ చూపెట్టాలి కదా నేను కరెక్టే అన్నీ చేశానని. ఇక్కడ మనం అన్నీ వర్క్ చేస్తాయి చెక్ చేసుకోండి. తర్వాతకు అది రీస్టార్ట్ బటన్, పైన డివిడి ఆన్ చేయనిక, అంటే సీడీ వేసుకోనిక ఫస్ట్ బయటికి రావాలి కదా, అది ఆన్ చేసుకోనిక. తర్వాత నొక్కిస్తే మన లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ డెస్క్టాప్ చూసినప్పుడైతే మనకు ఆన్ అవుతుంది. ఇక్కడ చూడండి, నా మానిటర్ ఆన్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మనకు పాస్వర్డ్ నొక్కగానే ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్కి మరియు మా వీడియోకి లైక్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట నొక్కండి, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.